హాయ్, వెల్కమ్ టు మెంటల్ మదిలో మూవీ లైవ్ షో. రెండు ఆప్షన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే హీరో, తనకేం కావాలో నిర్ణయించుకోవడానికి పెద్దగా టైం తీసుకోలేని బలమైన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్ ని టీ5 స్టూడియోలో మీ అందరితో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హీరో అందరూ ఉన్నారు. వెల్కమ్ టు టీ5 స్టూడియో అండి. సో కన్ఫ్యూజన్ ఉన్న క్యారెక్టర్ తో సినిమా తీశారు, బట్ ఏ కన్ఫ్యూజన్ లేని హిట్ అందుకున్నారు. డే వన్ నుంచే మంచి రిపోర్ట్ వస్తుంది, హిట్ సూపర్ హిట్ అని. ఎలాంటి యావరేజ్, బిలో యావరేజ్, అబో యావరేజ్ ఇలాంటి లేకుండా ఒకటే టాక్ వినిపిస్తుంది, సూపర్ హిట్ అని. సో ఈ సక్సెస్ ని ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పాలి, మీరే ఫుల్ హ్యాపీ అందరికన్నా. నాకు నా టీమ్ సక్సెస్ నా సక్సెస్. లైక్ పర్టికులర్ ఒక యంగ్ టీమ్, అంతా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫస్ట్ టైమర్స్. వాళ్ళని నమ్మి నేను తీశాను, ఎందుకంటే వాళ్ళ కథ చెప్పిన విధానం కానీ, వాళ్ళు అంతకుముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్, వాళ్ళ స్టైల్ కానీ నచ్చి ఆ కన్విక్షన్తో తీశాను. సో ఎప్పుడైతే ఒక కొత్తగా ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు ఈ మాత్రం క్రెడిబుల్ రిపోర్ట్ సంపాదించారంటే ఆ సక్సెస్ నేను డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాను. సో మీ పెళ్లి చూపుల సినిమా కూడా కొత్త వాళ్ళతోనే చేశారు, అవార్డ్స్ తో సహా హిట్ కొట్టింది ఆ సినిమా. మళ్ళీ ఈ సినిమా కూడా కొత్త వాళ్ళతో, అంటే మీ గట్స్ ఎవరైనా అనుకోవాలి, మీరైనా లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా సజెషన్స్ సలహాలు తీసుకుంటారా? అలా లేదు, ఈ విషయంలో నేను ఎవరి సలహాలు తీసుకోను, నా మనసుకి నచ్చింది చేస్తాను. నాకు ఎప్పుడైనా కథ విన్నప్పుడు, ఒక 20-30 కథలు విన్నప్పుడు ఏదైనా ఒకటి బాగా నచ్చితే ఇమీడియట్ గా అక్కడే డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డేకి మళ్ళీ నాకు ఈ వేరే థాట్ రాకూడదు, ఎందుకంటే నచ్చింది ఫస్ట్ టైం. ఏదైనా ఇప్పుడు నాకు రాయాలనిపిస్తే కూడా, ఏదైనా ఒక సినిమా చూస్తే దాని మీద ఫీలింగ్ రాయాలంటే బయటకు వచ్చి రోడ్డు పక్కన కారు ఆపేసి రాసేస్తాను. నా డెసిషన్స్ ఇన్స్టెంట్ ఉంటాయి. సో కాబట్టి నేను ఎవరి డెసిషన్ ఎవరిని అడగను, నా మనసుకు నచ్చిందే చేస్తాను. సో మీరు చాలా యూత్ఫుల్ గా ఆలోచిస్తారని శ్రీ విష్ణు గారు అన్నారు, అది నిజమేనా? అది నేను కాదు, వీళ్ళు చెప్పాలి. ట్రూ, ఎందుకంటే ఆయనలో అది ఆ యాంగిల్ కనుక లేకపోతే కనుక ఇలాంటి కథ యాక్సెప్ట్ చేయడం కష్టం, అది చూడకపోతే కనుక. సో వివేక్ ఆత్రేయ ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మీ పేరు వినిపిస్తుంది, ఫస్ట్ సినిమా సక్సెస్ ఎలా అనిపిస్తుంది? వెరీ ఎక్సైటెడ్ అండి, అంటే చాలా బాగుంది, అంటే వెరీ న్యూ అండ్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. మీరిద్దరు ఫస్ట్ మూవీతో అంత బాండింగ్ ఏర్పడడానికి రీజన్ నాకు ఒకటి అర్థమైంది, మీరు చెప్పగలరా? వీళ్ళిద్దరికైనా, ఇద్దరు గట్టిగా మాట్లాడరు. అంటే శ్రీ విష్ణు బేసికల్ ఏంటంటే, మామూలుగా షూటింగ్ లేన షూటింగ్ అవుతుండగా మధ్యలో తన షాట్ లేనప్పుడు పక్కన ఉంటే అలా సైలెంట్ కూర్చుని ఉంటాడు, తనకి ఏం కావాలి అడగరు, నువ్వేం తింటావు అంటే ఏదన్నా ఓకే సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్, సెకండ్ ఏంటంటే వాయిస్ చాలా తక్కువ మాట్లాడతాడు. బట్ ఇదే వ్యక్తి మళ్ళీ అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా చేశాడు, లేకపోతే ఇప్పుడు ఈ సినిమా మెంటల్ మధ్యలో అలాంటి క్యారెక్టర్ చేశాడంటే యాక్షన్ అనగానే రెచ్చిపోతాడు తను, తన నేచర్ అది. మళ్ళీ ఇంట్రావర్ట్ లాగా ఉంటాడు, ఈజ్ నాట్. ఇప్పుడు ఇవాళ ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఐ వాజ్ స్టన్డ్, మనసు విప్పి మాట్లాడినప్పుడు అలా మాట్లాడతాడు, ఓపెన్ అప్ అవుతాడు. అలాగే మొన్న మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఎక్స్టెంపోర్ తనేది ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు మాట్లాడాడు. దట్ మీన్స్ బేసికలీ తన నేచర్ అది. వివేక్ కూడా అంతే, బేసికలీ వివేక్ ఈజ్ ఏ రైటర్ ఫస్ట్ అండ్ దెన్ డైరెక్టర్, ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. తను కూడా మోస్ట్ ఆఫ్ ద టైం తను ఎక్కడ టైం దొరికితే మా ఆఫీస్లో కూడా ఆ సోఫాలోనో అమ్మోలో ఎక్కడ కూర్చో ల్యాప్టాప్ పెట్టుకు ఏదో చేసుకుంటూ ఉంటాడు, ఈజ్ లైక్ దట్. సో వీళ్ళిద్దరు అదే కైండ్ మెంటాలిటీ, అందుకని అంత సింగ్. సో మొదటి నుంచి సినిమా రిలీజ్ ముందు నుంచి సినిమా ఇండస్ట్రీలో నుంచి మీడియా నుంచి చాలా మంచి రిపోర్ట్ వచ్చింది, కానీ మీరు మాత్రం రిలీజ్ తర్వాత ఆడియన్స్ రిపోర్ట్ చూసాకే కొంచెం రిలాక్స్ అవుతామని అన్నారు, మరి ఎలా ఉంది ఆడియన్స్ రిపోర్ట్, ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ వెరీ హ్యాపీ అండి, అంటే ముందు అందరూ చూసి బాగా చెప్పారు. యాక్చువల్లీ మీడియా, ఈ సోషల్ నెట్వర్క్లో మన మీడియా వీళ్ళే ఎక్కువ ప్రమోట్ చేశారండి ఫిల్మ్ని, మౌత్ డాక్టర్ అందరి దగ్గరికి తీసుకెళ్లారు. సో నేను థియేటర్లో రిలీజ్ అయ్యి అన్ని థియేటర్స్కి వెళ్ళి చూసామండి, నేను రెస్పాన్స్ దగ్గర ఉండి చూసామన్నమాట. మేము ఓన్లీ నేను ముందు అన్నట్టు స్మైల్ స్మైల్ ఉంటుంది సినిమా అంతా అన్నట్టు చెప్పాను, మేము చూస్తే అంతా అది స్మైల్ కాదు, అబద్ద లాఫ్లతో మామూలుగా లేదు, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బ్రిలియంట్గా ఉంది. ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటారు, బట్ ఈ సినిమాలో తండ్రి కొడుకుల కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. చాలా చాలా కరెక్ట్. అంటే మాకు ఈ సినిమాకి ఇన్ఫాక్ట్ ఒక రకంగా కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ దాకా శివాజీ రాజా గారు త్రూ అవుట్ ఉంటారు, ఆ తర్వాత మా సినిమా ఆల్మోస్ట్ ఎండ్లో మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉందనగా వస్తారు. ఆయన ఇంకాసేపు ఉంటే బాగుండే సార్, ఆయన మిస్ అవుతున్నాం మేము అన్నారు. అంటే ఆయన స్క్రీన్ మీద కనిపించగా నవ్వేస్తున్నారు, తండ్రి కొడుకు క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది, వాళ్ళ కెమిస్ట్రీ అంత బాగా తను రాశాడు. సో అలాగే అది పండింది థియేటర్లో వెన్ యూ ఆర్ వాచింగ్ ఇట్. ఓకే, సో ఫస్ట్ సినిమా ఇంత మంచి రిపోర్ట్ వచ్చింది,
ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సినిమా మీద ముందే అందరికి షో చేసి మరీ చూపిస్తారు? దట్స్ కంప్లీట్లీ సురేష్ బాబు గారు ఐడియా అండి. అంటే మాకు మేము నమ్ముతాం, యాక్చువల్గా వచ్చేసరికి మా ప్రోడక్ట్ మేము లవ్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఆబ్వియస్. బట్ ఆయన వచ్చేసరికి వచ్చి ఇది వెయ్యండి, మౌత్ టాక్ వస్తేనే ప్రాపర్గా స్ప్రెడ్ అవుతుంది, ఇది అందరికీ నచ్చుతుందని చెప్పి అంత నమ్మకం పెట్టుకుని టీం మీద అందరికి చూపించారు. అండ్ వీ గాట్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ప్రివ్యూస్. యాక్చువల్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటే ఇంటికి వెళ్ళి ఇంకా హాన్ చేస్తున్న సినిమా మమ్మల్ని నెక్స్ట్ ప్రివ్యూ ఎప్పుడని అడుగుతున్నారు. సో బట్ డ్యూ టు అంటే కొంచెం మాకు లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల అందరినీ అకామిడేట్ చేయలేకపోయాం. సో వాళ్ళందరూ డెఫినెట్గా రెండోసారి చూడాలనుకునే వాళ్ళు ఇప్పుడు థియేటర్స్ లో చూస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో ఎక్కడ విన్నా చాలా పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది, ఒక కొత్త ఫ్రెష్ కైండ్ ఆఫ్ మూవీని చూసినట్టు అనిపిస్తుంది. సినిమా హిట్ అనడం వేరు, సినిమాని ఎంజాయ్ చేయడం వేరు. సో చూసిన వాళ్ళంతా మూవీని ఎంజాయ్ చేస్తారు, సో ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. సో మీరు చెప్పండి, హీరోయిన్ తో కెమిస్ట్రీని మీరు ఎంజాయ్ చేశారా? మీరు షూటింగ్ లో ఫాదర్ తో కెమిస్ట్రీని ఎంజాయ్ చేశారా? రెండు బాగా ఎంజాయ్ చేశానండి. కాకపోతే వాళ్ళకి నేను చేసేటప్పుడు బాగా డౌట్ ఉండేదంట, నాకు ఇప్పుడే చెప్పారు. ఎవరి కాళ్ళు అంటే హీరోయిన్ అయితే నేను చాలా బాగా చేసేస్తున్నాను, ఎరగదీసేస్తున్నాను, కొంచెం ఈ అబ్బాయి బాగా చేసే అబ్బాయి అయితే ఇంకా బాగుండు అన్నట్టు అనుకున్నారంట. స్క్రీన్ మీద చూసిన తర్వాత షో స్టీలర్ నేనే అన్నట్టు ఫీల్ అయ్యారండి ఇద్దరు కూడా. వాళ్ళు నాతో అదే చెప్పారు. చూసిన తర్వాత చాలా తప్పు ఒపీనియన్, మారిపోయింది ఒపీనియన్, మామూలుగా చేయలేదు, మాకు అక్కడ తెలియలేదు చేసినప్పుడు, అయిపోవటం ఇమీడియట్ పక్కకి కూర్చోవటం కదా అని చెప్పేవారు. నేనైతే నేను వర్క్ చేసేటప్పుడే నేను అది నాకు అర్థమైంది ఫీల్ అయ్యాను. ఇద్దరితో శివాజీరాజు గారితో అయితే ఇంకా ఎక్కువ ఫన్ కాబట్టి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆయనతో చేసినప్పుడు కూడా. ఓకే అండి, మీ అందరితో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ ని తీసుకుందాం. విజయవాడ నుంచి కళ్యాణ్ గారు కాల్ చేస్తున్నారు. హలో కళ్యాణ్ గారు, సినిమా చూసారా మెంటల్ మధ్యలో? హలో, నమస్తే మేడం. కళ్యాణ్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు, టీవీ మ్యూట్ లో పెట్టండి. హలో, అందరూ ఉన్నారు, మాట్లాడండి. అయితే హాయ్ కళ్యాణ్ గారు, నేను రాజ్ కందుకూర్ అండి, ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. ఓకే ఓకే అండి, రాజ్ కందుకూర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకంటే మీరు మంచి మంచి సినిమాలు చేస్తున్నారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేని మేమేమి చేయలేము సార్. మీలాంటి ప్రతి ప్రేక్షకుడు మాకు ఎందుకంటే మంచి ఇప్పుడు యూత్ ఏదైతే మనకి అనుకుంటున్నారో అదే టాపిక్స్ తో వస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు ఇందులో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కథను ఏమైనా గెస్ చేయగలిగారా, లేకపోతే శివాజీరాజు గారి క్యారెక్టర్ మీకు తండ్రి కొడుకులది కెమిస్ట్రీ ఎలా అనిపించింది? అంటే శివాజీరాజు గారి విష్ణు ఎలా ఉందండి, అంటే సొంత తల్లిదండ్రులు బయట ఎలా ఉంటాము, క్యారెక్టర్ ఎలా ఉంటాము, అదే రకంగా ఉందండి. ఇదే రిపోర్ట్ అండి, మాకు 100 కాల్స్ వచ్చాయి. కొందరు యుఎస్ నుంచి కాల్ చేసి మాకు మా డాడీ గుర్తొస్తున్నారు, ఇండియాకి రావాలనిపిస్తోంది అన్నారు. ఇది చూసాయి. వివేక్ గారు ఫస్ట్ మూవీనే ఇంత మంది మనసుల్ని దోచుకున్నారు, ఇంత మంచి సినిమా ఇంత రిఫ్రెషింగ్ గా తీయగలిగారు, ఏంటి మీ ఇన్స్పిరేషన్? ఏంటి ఇన్స్పిరేషన్ అంటూ స్టోరీ జరిగింది అంటే జస్ట్ హ్యాపెన్స్ అండి. అంటే మనం ఇన్స్పిరేషన్ లుక్ బ్యాక్ చూసుకుంటే ఏమి ఉండదు నాకు తెలిసి. బట్ ఏమో అంటే కొన్ని కొన్ని జరగాలండి. ఇప్పుడు రాజుగారు దొరకడం కానీ, విష్ణు గారు దొరకడం కానీ, నివేత, అమృత, శివాజీరాజు గారు, కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్ అండి. అంతే, మనం వచ్చేసరికి ప్లాన్ చేసుకుంటే అవి జరగవేమో ప్రాబబ్లీ. సో జస్ట్ హ్యాపీ అంతే. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు, కామారెడ్డి నుంచి శశి కుమార్ గారు కాల్ చేస్తున్నారు. హలో, హలో శశి కుమార్ గారు, సినిమా చూసారా? చూసామండి. ఓకే అండి, హీరో అందరూ ఉన్నారు, డైరెక్టర్ అందరూ ఉన్నారు, మాట్లాడండి. శశి కుమార్ గారు నమస్తే, నేను రాజ్ కందుకూర్ మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఇక్కడ మా హీరో విష్ణు ఉన్నారు, అలాగే డైరెక్టర్ వివేక్ ఉన్నారు. నమస్తే అండి శశి కుమార్ గారు. విష్ణు సార్ నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? చూసారండి సినిమా? చూసారా? చూసామండి. ఓకే ఓకే, ఎలా ఉందండి? యాక్టింగ్ సూపర్ ఉందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా ఇంకేం నచ్చినాయండి మీ సినిమాలో? మీ సాంగ్స్ అయితే బాగున్నాయండి, సూపర్ ఉన్నాయి సాంగ్స్, చాలా నచ్చింది. ఓకే 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 ఓకే, మీ డైలాగ్స్ కూడా బాగున్నాయండి. ఓకే ఓకే,
యాక్చువల్లీ డైలాగ్స్ కూడా వివేకే. సో సినిమాలో కొన్ని సినిమాలు హిట్ అవుతాయి కానీ కొంతమందికే పేరు వస్తుంది, బట్ ఈ సినిమాతో హీరోకి వచ్చింది, హీరోయిన్స్ కి వచ్చింది, ప్రొడ్యూసర్ గా మీకు వచ్చింది, డైరెక్టర్ కి వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ కి వచ్చింది, అందరికి వచ్చింది, ఆఖరికి శివాజీ రాజా గారు ప్రతి క్యారెక్టర్ కి వచ్చింది. సో అది కూడా గ్రేట్నెస్, ఒక సినిమాలో అంత మందికి పేరు రావడం అంటే. ఈ క్రెడిట్ అంతా ఎవరు తీసుకుంటారు మీరు? ఆబ్వియస్లీ టీమ్ అండి, ఒక మంచి టీమ్ ఇది. టీమ్ అంటే అఫ్ కోర్స్ డైరెక్టర్ నెంబర్ వన్, డైరెక్టర్ తర్వాత వచ్చే టీమ్, ఆర్టిస్ట్ తగ్గట్టు ఎడిటింగ్, దానికి తగ్గ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి కెమెరా. సో యాజ్ ఎ టీమ్, ఒక టీమ్ ఇజ్ ఎ వర్క్ అని నేను అనుకుంటాను. అందరు కలిసి కన్సాలిడేటెడ్గా దే హావ్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రాకేష్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో రాకేష్ గారు, సినిమా చూసారా? చూసాం మేడం. ఏ రోజు విష్ణు ఉన్నారు మాట్లాడండి. హలో రాకేష్ గారు. హాయ్ అన్నా. హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నా. సినిమా చూసి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నారు. మీ క్యారెక్టర్ యాక్చువల్లీ నేను బయట ఇంటర్వ్యూ చూసుకుంటుంది, చాలా బయటే ఉన్నారు మీ క్యారెక్టర్ సినిమా ఉన్న క్యారెక్టర్ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి బాగా. చాలా బాగున్నాను సినిమా. ఓకే ఓకే, ఆన్సర్ చెప్పండి. బాగా తీసిన సినిమా ఏదండి? డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిన సినిమా, ఇక్కడ కూడా అన్న వద్దులే వివేక్. బాగున్నాను సినిమా, ఫస్ట్ సినిమా చాలా బాగా తీసాడు. యాక్చువల్ శివాజీ రాజా సారథి క్యారెక్టర్ చాలా బాగుంది. ఓకే ఓకే, సూపర్. ఫాదర్ క్యారెక్టర్ గాని. థ్యాంక్ యూ. హలో హలో చెప్పండి. చెప్పండి, శివాజీ రాజా గారి గురించి చెప్తున్నాను మీరు. నివేదా అనిపించింది, హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ విష్ణాల కోసం చూసిన. అవునా? ఓకే, విష్ణాని మంచి ఫ్యాన్ నేను విష్ణానికి. సూపర్ సూపర్ సూపర్. ఇంకోసారి ఎలాంటి ఫ్యామిలీ తెలని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సంజయ్ గారు కాల్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. హలో సంజయ్ గారు. హలో. హలో, సినిమా చూసారా? చూసామండి. ఓకే, అందరూ ఉన్నారు మాట్లాడండి. హలో విష్ణు అండి. హాయ్ సంజయ్ గారు, చెప్పండి. హలో సంజయ్ గారు, చెప్పండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. మీ మూవీ చాలా యాక్టింగ్ అయితే సూపర్ ఉందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ థ్యాంక్స్. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? అయ్యో, కాల్ కట్ అయింది. సో ఫస్ట్ కాలర్ అడిగిన క్వశ్చన్ నేను రిపీట్ చేస్తున్నాను. సినిమాలో క్యారెక్టర్ కి మీ రియల్ లైఫ్ లో క్యారెక్టర్ కి దగ్గరగా పోలికలు ఉన్నట్టు అతనికి అనిపించాయంట, అది నిజమే అంటారా? కొంచెం ఉంటాయండి. ఎలా కలుస్తాయి అంటే పూర్తిగా వివేక్ కలుస్తుందండి ఆ క్యారెక్టర్. అది నాకు కొంచెం కలుస్తుంది. ఓకే, కొంచెం ఉంది కన్ఫ్యూజన్, మరీ అంత లేదు నాకు. కొంచెం అమ్మాలంటే భయం ఉంది, కొంచెం ఉన్నది, అవన్నీ ఎక్కువ వివేక్ వివేక్ క్యారెక్టర్ ఉండాలి. ఓకే, సో మీ క్యారెక్టర్ ని సినిమాలో పెట్టేశారు అయితే? పూర్తిగా పెట్టలేదండి, అది కూడా కొంచెం. మరి ఇంత కన్ఫ్యూజన్స్ ఉన్న మీరు ఇంత పర్ఫెక్ట్ గా సినిమాని ఎలా తీయగలిగారు? కన్ఫ్యూజన్ లేదండి, అంటే కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, రాజసార్ లో ఉంటుంది, మీలో కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఉన్న వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు. దగ్గర నుంచి మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా అంటే సెకండ్ హాఫ్ నచ్చిందా అంటే మీరు ఇందాక చెప్పారు కదా, ఆలోచించారు కొంచెం అలాగే అనమాట. సో కన్ఫ్యూజన్ అందరికి చెప్పండి. కన్ఫ్యూజన్ అనేది ఏం పెద్ద ప్రాబ్లం కాదండి, వీడికి ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసింది అంతే. కన్ఫ్యూజన్ అంటే అందరికీ ఉంటుంది, అదేం పెద్ద జబ్బేం కాదు, చిన్న ప్రాబ్లం. అంటే మనకి డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది పొద్దున్నే మనం రెడీ అవ్వడానికి మనం వాటర్ ఓపెన్ చేసినప్పుడు ఏం వేసుకుందాం చూస్తాం, తప్పని తీసి పిక్ చేసుకోం రేర్. 90% అయితే ఇదే ఆ చిన్న ఇది ఉంటుంది, అక్కడి నుంచే మనకి డే మొదలవుతుంది కన్ఫ్యూజన్. సాయంత్రం పడుకునే వరకు చిన్న చిన్నగా ఉంటుంది, చిన్న చిన్నగా ఉంటుంది, అది మనం చూసినప్పుడు చిన్న ఫన్ ఉంటుంది అన్నమాట. ఈడింగ్ కొంచెం ఎక్కువ అన్నమాట. సో ఆ క్యారెక్టర్ కి డైలాగ్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి కాబట్టి ఆడియన్స్ అంతా సినిమాని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఈ సినిమాకి వచ్చిన కాంప్లిమెంట్స్ ఇంకేదైనా సినిమాకి వచ్చాయా, లేకపోతే ఈ సినిమాకి ఎక్కువ కాంప్లిమెంట్స్? దీనికే ఎక్కువ అండి బాగా. అంటే దీనికి యునానిమస్ గా అందరూ కూడా నీకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటున్నారు. సో హైయెస్ట్ అయితే దీనికే అన్నమాట బాగా. ఇంకో కాలర్ ఉన్నారు, సునీల్ గారు కాల్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. హలో హలో సునీల్ గారు.
సినిమా చూసారా మెంటల్ మధ్యలో? హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ ఉన్నారు, మాట్లాడండి. సునీల్ గారు, హాయ్ అండి. హాయ్ సునీల్ గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఓకే ఓకే. ఏం నచ్చిందండి మీకు సినిమాలో? ఓకే ఓకే ఓకే. ఎవరెవరు వెళ్ళారండి? అవునా, మళ్ళా మళ్ళా ఫ్రెండ్స్ తో వెళ్ళండి రేపు కూడా. పాత సినిమాలో పోల్చుకుంటే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు కానీ ప్రేమ ఇసుక కాలం కానీ దీన్ని పోల్చుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను, చాలా మంచిది. అర్థం చేయాలి. ఏంటండి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, చాలా బాగుంది. థాంక్స్ అండి, థాంక్స్ అండి, థాంక్స్ అండి గారు. రైట్, రాజ్ కందుకూరి గారు. ఓకే, ఫస్ట్ సినిమా పెళ్లి చూపలు సురేష్ ప్రొడక్షన్స్ తో రిలీజ్ చేశారు, అది పెద్ద హిట్ అయింది, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. మళ్ళీ ఏంటి సెంటిమెంట్? మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో రిలీజ్ చేస్తున్నారు. సెంటిమెంట్ కన్నా కూడా అది నాకు సపోర్ట్ సిస్టమ్ అండి, సురేష్ బాబు గారు. అండ్ ఇంకోటి, ఇది నాది పెళ్లి చూపులు ఫస్ట్ సినిమా కాదు, నాది సెవెంత్ సినిమా యాక్చువల్లీ. అయితే ఏదైతే గుర్తింపు వచ్చిందో అదే ఫస్ట్ అవుతుంది, కాబట్టి ఐ ట్రీట్ ఇట్ యాజ్ మై ఫస్ట్ లైఫ్. సో దీని సెకండ్ సినిమాగానే యాక్సెప్ట్ చేస్తాను. సురేష్ బాబు గారు నాకు మంచి ఫ్రెండ్ ఆల్సో, ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, అడ్వైజర్, నాకు అన్ని ఇండస్ట్రీలో సపోర్ట్ సిస్టమ్. అయితే ఈ సినిమా విషయంలో కూడా ఆయన సినిమా చూసి దీంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రమోట్ చేయాలని అడ్వైజ్ ఇచ్చారు. అలాగే వాళ్ళ సిస్టంలో రిలీజ్ చేశారు సినిమాని. సో అది సెంటిమెంట్ కన్నా కూడా ఆయన నాకు చేస్తున్న హెల్ప్ అని నేను అన్నది అందరికి ఓపెన్గా చెప్తున్నాను. ఒక మంచి పెద్ద సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేకపోతే సినిమా రిలీజ్ గ్రాండ్ కావదు, అంటే రీచ్ ఉండదు. మనం ఏదో మేజర్ సిటీస్లో చేస్తే సరిపోదు. ఇప్పుడు ఇందాక నిజామాబాద్ నుంచి, కామారెడ్డి, అన్ని చోట్ల నుంచి ఫోన్స్ వస్తున్నాయంటే అన్ని చోట్ల రిలీజ్ అయిన సినిమా. సో దానికి ఆయన హీ హాస్ డన్ ఎ గ్రేట్ హెల్ప్ టు మీ. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు. హలో, హలో, హలో మేడం, మీ పేరు చెప్పండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నేను సారీ మేడం, గజ్వేల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, సినిమా చూసారా? ఆ చూసాను మేడం, మార్నింగ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. ఓకే, ఎలా ఉందో అందరితో షేర్ చేసుకోండి, అందరూ ఉన్నారు. ఓకే ఓకే. హలో సార్. హాయ్ అండి, హాయ్. మీ పేరు అండి? నా పేరు సారీ అండి. సారీ, సారీ. హాయ్ సారీ గారు, చెప్పండి. సినిమా చాలా బాగుందండి. థాంక్స్. మార్నింగ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. ఓకే, చాలా ఎంజాయ్ చేశాను. మీ యాక్టింగ్ అయితే సూపర్ ఉందండి. థాంక్స్ అండి, థాంక్స్ అండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సూపర్ అండి, సూపర్, సూపర్. మా ఏరియాలో అంతా పాజిటివ్ టాకే ఉంది సార్. సూపర్ అండి, సూపర్, సూపర్. మళ్ళీ వెళ్ళండి ఫ్యామిలీతో, రేపు వెళ్ళండి ఖచ్చితంగా. ఓకే సార్. సెకండ్ టైం, సెకండ్ టైం మీకు ఇంకా బాగా నచ్చింది. ఓకే, వివేక్ ఆత్రేయ గారు, వీళ్ళందరూ సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ లో అన్ని చూస్తున్నారు, బట్ మీరు మాత్రం ఫస్ట్ మూవీ, ఫస్ట్ మూవీ సక్సెస్, నిన్న రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చింటాయి, నెంబర్ ఆఫ్ అప్రిషియేషన్స్ వచ్చింటాయి. మీరు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏది? ఎవరు కాంప్లిమెంట్ చేస్తే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు? అంటే ఫోన్స్ వచ్చినాయండి, అంటే ఐ గాట్ డిఫరెంట్ కాల్స్. అంటే చాలా మంది వచ్చారు ఇండస్ట్రీలో నుంచి కూడా, చాలా మంది ఫోన్ చేసి రైటింగ్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉందని చెప్పినారు. బట్ ది మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటంటే, ఒక అబ్బాయి నన్ను పిలిచి పక్కకి, అంటే ఐమాక్స్ కథ వెళ్ళాను షో, పిలిచి మీరే కదా డైరెక్టర్ ఉన్నాడు, అవునండి, ఇది నీ పర్సనల్ స్టోరీ కదా, నిజం చెప్పు అన్నాడు. అంటే కాదు, నా పర్సనల్ స్టోరీ కాదు, మరి నా పర్సనల్ స్టోరీలాగా ఉంది ఏంటి, నాకు అర్థం కాదు అనుష ఏమాడుతున్నాడు తిను. అంటే నా రియల్ లైఫ్ లో ఇది జరిగింది, నువ్వు ఇప్పుడు లేనిపోని వాడిని గుర్తు చేసావు నాకు, నాకు నైట్కి వెళ్తే ఇంటికి నిద్ర పట్టదు. సో అంత రిలేట్ చేసుకుని అంత కమ్యూనికేట్ అవుతున్నారు అనమాట మూవీతో. సో దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇంటాక్ట్ గా థియేటర్ లో కూర్చోబెట్టాలని ఏ ఫిల్మ్ మేకర్ అయినా ట్రై చేస్తారు. సో అది వాళ్ళు వచ్చేసరిగా అది వాళ్ళు ఫీల్ అవుతుంటే నిజంగా దట్స్ రియలీ ఏ బిగ్ కాంప్లిమెంట్. సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఇట్లా ప్రొడ్యూసర్స్ దొరికి వాళ్ళని సపోర్ట్ చేసి సినిమా తీయడం అనేది కూడా ఒక మంచి సపోర్ట్ అని అనుకోవాలి. సో ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ని సినిమా పెట్టి తీస్తున్నారు అంటే మీరు ఫస్ట్ ఏం చూస్తున్నారు వాళ్ళలో? అంటే తనకి ఆ క్లారిటీ ఉందా లేదా చూస్తున్నాను ఫస్ట్. అంటే తను కథ చెప్పినప్పుడు స్టోరీ చెప్పడం వేరు, తీయడం వేరు. అంటే దెర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ ఏ డైరెక్టర్, ఏ వెరీ గుడ్ రైటర్, హీ హ్యాస్ టు బి ఏ వెరీ గుడ్ రైటర్, హీ హ్యాస్ టు బి ఏ వెరీ గుడ్ డైరెక్టర్ ఆల్సో. అండ్ రైటర్ డైరెక్టర్ సేమ్ అయినప్పుడు ఎలా తను హ్యాండిల్ చేస్తాడు నాకు ఉంటుంది. దానికి ఈజీ పారామీటర్ ఏంటంటే తను చేసిన షార్ట్ ఫిల్మ్స్. ఇంతకుముందు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, ఆ చేసిన విధానం ఎలా ఉంది, షార్ట్ డివిజన్ ఎలా ఉంది, జనరల్గా ఎలా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పెద్ద పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర హార్డ్ అండ్ మనీతోటి, వాళ్ళ శాలరీతోటి
వాళ్ళు షార్ట్ ఫిల్మ్ ప్యాషన్తో చేస్తారు. టేకింగ్ కనుక వాళ్ళు కాన్సెప్చువల్లీ కనుక బాగుంటే ఐ వాంట్ ఎంకరేజ్ దెమ్. తన్ని అలాగే చూశాను నేను. ఇప్పుడు తరుణ్ భాస్కర్ కూడా అలాగే చేశాడు, తను చేసినవన్నీ కూడా అంతకుముందు అనుకోకుండా చేశాడు, సైన్మా చేశాడు, బ్రిలియంట్గా చేశాడు. అలా చూస్తే తనది ఆ నిశిలో అని ఒకటి ఉండాలి, అంజునా అని ఒకటి ఉండాలి, ఇవన్నీ కూడా బాగా చేశాడు. చూసి తన టేకింగ్ స్టైల్ నచ్చింది. కాబట్టి కథ చెప్తున్నప్పుడు ఎలా తీస్తాడో నాకు తెలుసు, నేను ముందే తనకు చెప్పాను ఇలా తీద్దాం అనుకుంటున్నాను అంటే ఎస్ వెరీ గుడ్, నీకు ఇంకేమైనా సపోర్ట్ కావాలా, ఇంకా బెటర్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా ఐ విల్ గివ్ అని. సో నాకు అది ఇట్ మేక్స్ థింగ్స్ ఈజియర్. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఫిల్మ్ ఏదైతే వాళ్ళు అనుకుంటారో ఆ లింక్ నాకు పంపితే దట్ మేక్స్ థింగ్స్ ఈజియర్. సో మొత్తానికి షార్ట్ ఫిల్మ్ వాళ్ళందరికీ మంచి ఓపెన్ ఆఫర్ ఇచ్చేసారు మా టీవీ ఫైవ్ స్టూడియో ద్వారా. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది, మంచి రివ్యూస్ వస్తున్నాయి. కొన్ని సినిమాలకే ఇలా అందరి దగ్గర నుంచి పాజిటివ్ సేమ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని, మంచి మంచి అవార్డ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇది వాటి మెంటల్ మధ్యలో మూవీ లైవ్ షో. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.